పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము యుక్తిగల దొంగ అనే కథని విందాం. వైశాలి నగరంలో గజేంద్రుడు అనే ఒక గజ దొంగ ఉండేవాడు. వాడు యుక్తులను గురించి లోకులు కథలుగా చెప్పుకునేవారు. వాడు ధనికులను దోచి పేదలకు పెట్టడం చేత దొంగతనాలతో వాడు ధనికుడైపోలేదు. చివరకు వాడు నిజంగా ధనికుడయ్యాడు, కానీ అది దొంగతనం ద్వారా కాదు. ఒకసారి గజేంద్రుడు చాలా దూర ప్రాంతానికి వెళ్ళి సున్నపు గవ్వలు ఒక సంచిలో వేసుకొని అరణ్య మార్గాన వైశాలి నగరానికి తిరిగి వస్తున్నాడు. గజేంద్రుడి గుర్రం వయసు మీరినది, అందుచేత అది బాగా అలసిపోయి ఉన్నది. అరణ్యంలో ఒక చోటికి వచ్చేసరికి చెట్ల తోట నుంచి మరొక బందిపోటు దొంగ తన గుర్రం మీద గజేంద్రుడి దారికి అడ్డం వచ్చి, ఆ మూట ఇస్తావా చస్తావా అన్నాడు. గజేంద్రుడు వాణ్ణి యగాదిగా చూసి, యథావమూట ప్రాణం కన్నా ఎక్కువ అంటూ తన మూటను రక్కిస పొదల మధ్య పారేశాడు. అంత పొగరా, నీ సంగతి చెప్తానుండు అంటూ దొంగ ఆ మూటను రక్కిస పొదల మధ్య నుంచి తీసే ప్రయత్నంలో పడ్డాడు. ఈ లోపల గజేంద్రుడు తన గుర్రం దిగి దొంగ గుర్రం మీదకి దూకి దాన్ని శరవేగంతో తోలాడు. మంచి వయసులో ఉన్న ఆ గుర్రం క్షణంలో గజేంద్రుడిని అతడి ఇంటికి చేర్చింది. ఆ గుర్రం జీను కింద గజేంద్రుడికి కొంత బంగారం కూడా దొరికింది. మరొకసారి గజేంద్రుడు నగరంలో ఉన్న పాత్రల దుకాణానికి వెళ్ళి చిన్న కాగు కావాలి అని గట్టిగా అడిగాడు. దుకాణం వాడు చిన్న కాగు తీసి ఇచ్చాడు. గజేంద్రుడు దాన్ని పరీక్షించి, ఇందులో చిల్లి ఉన్నదండి అన్నాడు. దుకాణదారు ఆ కాగు లోపలి భాగం అంతా చూసి, చిల్లి లేదే అన్నాడు. బయటకు వచ్చి వెలుతురులో చూడవయ్యా, చిల్లి లేకపోవడం ఏమిటి అన్నాడు గజేంద్రుడు. దుకాణదారు బయటకు వచ్చి కాగును తల్లక్రిందులా ఆకాశానికి ఎత్తిపట్టి చిల్లు కోసం చూడసాగాడు. గజేంద్రుడు చప్పున ఆ కాగును దుకాణదారు తల మీదకు లాగి దుకాణంలో ఉన్న గిన్నెల్లో చేతికి అమరినవి అందుకొని వెళ్ళిపోతూ, చిల్లి లేకపోతే కాగులో నీ తల ఎలా దూరిందయ్యా అని మరీ వెళ్ళాడు. ఇంకోసారి గజేంద్రుడు ఒక ధనికుడి కుమార్తెను దొంగల బారి నుంచి రక్షించాడు. ఆమె తన కృతజ్ఞతను తెలుపుకుంటూ, నేను నీకు ఏం ప్రత్యుపకారం చేయగలను అన్నది. నన్ను పెళ్లి చేసుకో అన్నాడు గజేంద్రుడు. గజేంద్రుడు మోసగాడని, దొంగ అని, ధనికులను దోస్తూ ఉంటాడని ఆమెకు తెలియడం వలన ఆమె అందుకు ఒప్పుకోక, అది నా వల్ల కాదు అన్నది. నేనంటే నీకు తేలికగా ఉన్నట్టుంది, నా జన్మలో ఎన్నడూ నేను తీర్చలేని వాగ్దానాలు చేసి ఉండలేదు, నిన్ను పెళ్ళాడడం నాకు అవమానమే అని గజేంద్రుడు ఆమెను పంపేశాడు. ఈ సంగతి అంతా తెలిసి ఆమె తండ్రి అయిన ధనికుడు తన కుమార్తెను మందలించి గజేంద్రుడిని తన ఇంటికి పిలిపించి అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి అయినాక గజేంద్రుడు దొంగతనాలు చేయలేదు. అతడి న్యాయబుద్ధిని గురించి పౌరులు రకరకాలుగా చెప్పుకుంటుండగా విని వైశాలి నగరరాజు గజేంద్రుడిని తన కింద న్యాయాధిపతిగా నియమించి ఆదరించాడు.